అసలు నిజంగా అఘోరి అంటే ఏంటి, ఎక్కడ ఈ సాంప్రదాయం ఏమైంది? అఘోరి అనేది యాక్చువల్గా శవ సాధనకి అంటే శ్మశాన సాధనకు సంబంధించి మాత్రమే ఎవరైతే చేస్తున్నారో వీళ్ళని అఘోరులు కింద తీసుకుంటామండి. ఇప్పుడు మామూలుగా నా సాంప్రదాయం తీసుకుంటాము, మన యోగి ఆదిత్యనాథ్ కూడా నా సాంప్రదాయం తీసుకున్న వాళ్ళే. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు ఏమి పర్టికులర్గా అఘోరీలు అని ఏమి ఉండదండి, జనాల కోసము వీళ్ళు సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే అఘోరి అని తీసుకుంటారు. యాక్చువల్గా అఘోరి అనే పదం మనం తీసుకోవాలంటే కనుక మినిమం 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు గురువు దగ్గర సాధన చేసి గురువు చెప్పిన విధానంలో చేస్తే కనుక అప్పుడు మాత్రమే అతనికి అఘోరి అనేది వస్తుంది. ఇప్పటి వరకు కూడా ఓగాడు అంటారు, ఓగాడు లేదా నాద్ అంటారు, అంతేగాని అఘోరీలు అయితే కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ మొత్తం వ్యాపారం అయిపోయేసరికి ఎవరికి వాళ్ళు అంటే నిన్న తీసుకొని వాళ్ళ పొద్దునే అఘోరి అని తగిలిచ్చేసుకుంటున్నారు. అదైతే అంత కరెక్ట్ కాదు, అంటే పేరు గొప్పే కానీ అక్కడ అతని దగ్గర సాధన అనేది ఇప్పుడు తీసుకు అఘోరి విధానంలో తీసుకునేదే పరమేశ్వరుని చేరుకోవడం కోసం, ఆ విద్యాతత్వాన్ని తెలుసుకోవడం కోసం, ఆ మహాకాలుని ఆ మృత్యువు నుంచి భయం ఏదైతే ఉంటుందో అలాంటి భయాలు కానీ ఈ మోహాలు కానీ ఏమీ రాకూడదు అనేసి అఘోరమూర్తి తత్వాన్ని చేసుకుంటారు. ఎందుకంటే పూర్తి త్యాగి, పూర్తి సన్యాస ధర్మాన్ని పాటించే వాళ్ళు కానీ విరక్తుడైన వాడు పరమశివుడు మాత్రమే. అందుకని ఆ భావంతోనే వెళ్తారు సాధారణంగా, ఈ బంధాలు వద్దు, ఏమీ వద్దు, ఈ చుట్టాలు వద్దు, ఏమొద్దు అనే ఉద్దేశంతో ఎక్కువగా అలా వెళ్తుంటారు ఎందుకంటే శ్మశాన సాధన ఎందుకంటే పూర్తి విరాగి మాత్రమే, పూర్తి వైరాగ్యం చెందినవాడు మాత్రమే ఆ సాధనకి ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. ఈ మిగిలిన కొంతమంది వామాచారుల పనులు మాత్రము ఏదో మంత్ర సాధన కోసం వీళ్ళు వెళ్తుంటారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు, ఇంకా అది కొంతమంది జనాల కోసం కూడా చేస్తుంటారు. ఇట్లా చాలా రకాలు ఉన్నాయండి. అది ఎవరైతే నేను చెప్పాను కదా, అలాంటి వాళ్ళు మాత్రం కేవలం జ్ఞానం కోసం మాత్రమే వెళ్తారు. అది అత్యుత్తమైన వాటిలో అన్ని సాంప్రదాయాల్లో ఉత్తమమైనది ఏదన్నా ఉంటే అఘోరం. కాబట్టి ఇప్పుడున్న అఘోరం అఘోరి విధానం అయితే కాదు, అఘోరతత్వం ఏదైతే ఉంటుందో అది అత్యుత్తమమైంది. మీరు అలా అనుకోలేదండి, నేను అఘోరిలో కలిసిపోవాలి, నాకు లేదు. నేను యాక్చువల్గా నా సాంప్రదాయం తీసుకున్నానండి. మా అమ్మగారిని చనిపోయిన తర్వాత నేను వైరాగ్యం చెంది దేశం మొత్తం తిరిగాను. అట్ ద సేమ్ టైం నేను అట్లాగే వేరే ఒక దానికోసం కూడా తిరగడం జరిగింది. ఆ టైంలో వేరే గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇచ్చారు తారాపీఠలో, మీరు గురుమంత్రం అప్పుడు దీక్ష ఇచ్చారు, గురుమంత్ర సాధన చేయమన్నారు, నేను సాధన చేశాను, అవి తీసుకున్నాను. నేను గురువు గోరఖనాథ్ మచ్చేంద్రనాథ్ ఎవరైతే ఉన్నారో నేను ఖచ్చితంగా వాళ్ళని ఖచ్చితంగా గౌరవిస్తాను, ఆ గురువుగానే తీసుకున్నాను. అక్కడ అప్పుడు మీకు ఏమి మీకు లోపల మార్పులు ఏం జరగలేదండి? అంటే వారి యొక్క సాధనలో ఉన్నప్పుడు వాళ్ళ ఒక సాధనలో నేను చూశానండి. యాక్చువల్గా అదే నేను చెప్తున్న వాటిలో నైట్ ఎప్పుడైతే జపం ఏదైతే ఉంటుందో అది నేను గతంలో చేసిన దానికంటే కూడా ఖాళీ ఉపాసనల కంటే కనుక నా సాంప్రదాయంలో నేను చేసిన సాధనలో నేను చాలా రియల్గా చూడగలిగాను. అది నేను ఏకాంతంగానే చేసుకున్నాను, జన డబ్బు వేరే వాటి కోసం, వేరే వాటి కోసం కాదు. అది నేను సపరేట్గా ఎక్కడైతే ఉన్నానో నేను అదే ప్లేస్లో నేను ఏర్పాటు చేసుకుంటాను. దానికోసం మళ్ళీ నేను శ్మశానాలకి వీటికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. నేను లాడ్జ్ ఉంటే లాడ్జ్లో నాకు సపరేట్గా ఎప్పుడు ఉంటుంది కాబట్టి అనుష్ఠాన స్థలం అనేది నేను అక్కడ చేసుకుంటాను. ఆ విధానం ఒకటి ఉంటుంది. నా సాంప్రదాయంలో సాధారణంగా కొన్ని కొన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఒక సపోజ్ ఒక గృహస్థుడు కూడా తన ఇంట్లో ఒక క్లాత్ పెట్టుకొని దానికి ఒక విధానం చేసుకొని కనుక వాడు అదే సాధన స్థలంగా చేసుకోవచ్చు. మీరు సపరేట్గా బయటకు వెళ్ళి లేదా ఇంట్లో పెద్ద పీఠాలు పెట్టి చేసుకోవాల్సిన అవసరం లేదండి. నా సాంప్రదాయంలో కొన్ని విధానాల్లో ఆ మార్గాలు ఉన్నాయి. వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధనకే ఇస్తారండి, సాధన చేయమనే చెప్తారు. కాకపోతే నా సాంప్రదాయంలో ఉన్న ఒకే ఒక గొప్పతనం ఏంటంటే అతను ఎంత సాధన చేసినా కానీ గురువు అనేది ఖచ్చితంగా స్మరణ చేస్తారు. గురుభావన లేకుండా నా సాంప్రదాయం కానీ అఘోర విధానంలో కానీ అసలు అవకాశమే లేదు. మన వాళ్ళు సాధన చేస్తే గురువు అంత వేరుగా ఉంటుంది. బట్ డెఫినెట్లీ అఘోర విధానంలో గురువుకి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. ఆ పదం లేకుండా వాళ్ళు ఒక రోజు గడవదు. దేవతలన్నా మర్చిపోతారు కానీ గురువు అనే పదం లేకుండా ఆయన స్మరణ చేయకుండా వాళ్ళకి ఆ రోజు గడవదు. అంటే హనుమాన్ దర్శనం అనేది మీకు ఎప్పుడు అంటే మొట్టమొదటిగా అంటే మీరు మనం రకరకాల చిత్రాల్లో 4 ఏళ్ళని చూసినటువంటి విగ్రహాలు ఉంటాయి కదండి, ఆ రూపంలోనే జరగాలని అనుకున్నారా లేదంటే ఒక ఎనర్జీ ఫామ్లో అంటే ఒక లేదండి. యాక్చువల్గా ఇప్పుడు ప్రతి ఒక్క సాధకుడికి
మీరు చూసే రూపాల్లో అనేది 99% అసలు ఎప్పుడు దర్శనం ఇవ్వరండి. వాళ్ళ వాళ్ళ ఇచ్చ దేవత సాధకుండా ఎలా ఉద్ధరించాలనుకుంటుంది అంటే, సపోజ్ ఇప్పుడు ఖాళీ సాధన వస్తుంది, ఖాళీ సాధనలో కూడా దేవత పరీక్షించాలనుకుంటుంది, పరీక్షిస్తేనే తర్వాతే సిద్ధినిస్తుంది. నువ్వు ఏదో 41 రోజు చేసావు కదా ఈ సిద్ధి తీసుకో అనేసి అట్లాంటిది ఏముండదండి. భయంకరమైన సుఖాలను ఇచ్చింది, భయంకరమైన అవకాశాలు ఇస్తుంది. వాడు అప్పటికీ తప్పుకోకుండా ఉండగలగాలి. అట్ ద సేమ్ టైము ఆఖరిగా వచ్చేసరికి భయభ్రాంతులకు లోన్ చేస్తుంటుంది. భయభ్రాంతులకు లోన్ అయితేనే కదా రెండో రోజు వచ్చి మళ్ళీ కూర్చోగలిగేది, జయిస్తేనే కదా కూర్చోగలిగేది. అది కూడా మీరు జయించిన రోజు మాత్రం డెఫినెట్లీ అలాంటి పరిస్థితులు ఎవడైతే ఎదుర్కొన్నాడో వాడు నియమ నిబంధనల ప్రకారం కరెక్ట్గా చేసుకుంటే కనుక ఏదో ఒక సిద్ధిని ఇస్తుందండి దేవత. అయితే మీకు దేవత దర్శనం అయితే అన్నారు కదా, యాక్చువల్గా మీరు జపావస్థలో శరీరానికి చాలా నియమాలు ఉన్నాయి. జపం చేసే విధానంలో గురుముఖత తీసుకోవాలి, కొన్ని విధానాలు ఉన్నాయి. అలా మీరు తీసుకుని కనుక ఖచ్చితంగా చేయగలిగితే కనుక ఒక 5 లేదా 10 సెకండ్లు మాత్రమే దేవతను మీరు చూడగలుగుతారు. అది మీరు ధైర్యంగా ఉండగలిగితే మహా అయితే ఇంకొంచెం ఎక్కువసేపు చూడగలుగుతారండి. అంటే భయభ్రాంతులకు లోనయ్యి మళ్ళీ మనం ఎప్పుడైతే సమాధి స్థితి నుంచి మామూలుగా వెనక్కి ఎప్పుడైతే వచ్చామో అప్పుడు ఆ రూపం అనేది మనం కోల్పోతాం. నిజానికి వాస్తవంగా ఏంటంటే ప్రతి ఒక్క సాధకుడికి దేవత మనతో పాటే ఉంటుంది, అదృశ్య రూపంలో ఉంటుంది అంతే. మీరు ఎప్పుడైతే మంత్రస్మరణ చేస్తారో ఖచ్చితంగా మీ దేవత మీ దగ్గరే ఉంటుంది. అది ఒక సాధకుడు గ్రహించాలి. ఫస్ట్ గ్రహించడం అంటే వాడు కరెక్ట్గా వచ్చారు అని వాడు చెప్పగలగాలి. అంత నమ్మకము వాడికి తెలుసుకునే జ్ఞానం అనేది సాధకుడికి ఉండాలి. అట్ ద సేమ్ టైము భక్తి అనేది ఖచ్చితంగా ఉండాలండి. అలా ఉన్న రోజు మీకు వేరే ఎక్కడో చేయాల్సిన అవసరం లేదు. వాడు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవత నిలబెట్టుకొని సాధన చేసుకోవచ్చు. వాడు ఎక్కడ ఉన్నా సరే వాడు మంత్రస్మరణ చేస్తే కనుక ఆయా దేవత ఖచ్చితంగా అతని కోసం వచ్చింది. నేను చెప్పగలిగే సాధకుల్లో ఒక గొప్ప విధానం ఏంటంటే, ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను, వాడు చనిపోయిన మరుక్షణం, వాడు చనిపోయే టయానికి వాడు చేసిన అనుష్ఠాన దేవతలు ఖచ్చితంగా అతని దగ్గరకు వచ్చి ఉంటారు. అది నా పూర్తి నమ్మకం. ఎందుకంటే లేకపోతే ఇంకా అర్థం లేదు, ఇక దేవతకి అర్థం లేదు, చేసిన ఈ సాధనకి అర్థం ఉండదు. అంతకుమించి ఇంకేం కావాలి చెప్పు. మన హిందూ ధర్మంలో ఎలా ఉంటుందంటే మృత్యువుని ఆఫ్టరాల కింద తీస్తాం. అంటే నాకు అది కూడా అవసరం లేదు, నాకు ఇప్పుడు పోయినా పర్లేదు, నీ దర్శనం అయితే చాలు, నువ్వు కనికరిస్తే చాలు అనేసి మాత్రమే చూస్తాం. అది ఉన్న హిందూ ధర్మం ఏ మతంలోనే ఒక గొప్పతనం హిందూ మతంలో ఏంటంటే మృత్యు, అలాంటి మృత్యువుని కూడా అందరిని భయపెట్టే మృత్యువుని కూడా మనం పక్కన వేస్తాం. ఎందుకంటే అది ప్రేమ, అది భగవంతుని యందు భక్తి, ఆ యొక్క నమ్మకంతో. అసలు మృత్యు అనేది కూడా మీకు సాధన, మీకు మన దానిలో కంటే కూడా అఘోర సాధనలో మృత్యు అనేది వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ వాడు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయే కూర్చుంటాడు సాధనకి. అది ఏదన్నా రాని, ఏ శక్తి అన్నా రాని, ఏదన్నా రాని, అది దర్శనం అవ్వాలి. ఆ దేవతనే స్మరణ చేస్తుంటాడు, వాడికి అన్నీ తెలుసు, వచ్చినవి అన్నీ కూడా ఆ జ్ఞానం ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఆ మంత్ర విధానంలో కానీ, ఆ గురు అనుగ్రహం, గురు గోరఖనాథ్ అనుగ్రహం కానీ, లేదా దాదాగురు మచ్చేంద్రనాథ్ అనుగ్రహంతో కానీ ఆ శక్తి ఊరకనే వస్తుంది. మీరు సంవత్సరాలు చేసేదానికంటే కూడా శబర మంత్రాల్లో కానీ గురుముఖత అది మనం తీసుకొని సిద్ధి చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఇచ్చి ఉంటే కనుక మీకు 40 డేస్ కూడా అవసరం లేదండి, 21 డేస్లో మీకు ఆ మంత్రాన్ని పట్టుకుంటారు. ఆ లక్షణాలు మీరు చూడగలుగుతారు కూడా.